पवन कल्याण वाराह यात्रा टाइम को स्टार्ट इदे टेंशन इप्पुडु जनसेन श्रेणुल्लो उंदी उम्मडी तूर्पु गोदावरी जिल्लालो पवन वाराह यात्र मरो मूडु रोजुल्लो प्रारंभं कावाल्सि उंदी इंतलो पोलीसुलु सेक्षन 30 अमल्लोकि तेवडंतो उद्विग्न वातावरणं कंटिन्यू अवुतुंदी। జనసేనాని వారాహీ యాత్ర ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుంది। యాత్ర రూట్ మ్యాప్‌ను ఇప్పటికే జనసేన ప్రకటించింది। ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాల మీదుగా వారాహీ వెళ్ళనుంది। 6 చోట్ల బహిరంగ సభల్లో పవన్ ప్రసంగిస్తారు। వారాహీ యాత్ర సభలకు సంబంధించి ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి। తొలుత అన్నవరం సత్యదేవుని దర్శించుకున్న తర్వాత వారాహీ యాత్ర మొదలు కానుంది। 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు కత్తిపూడి బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు। ఎన్నికల ప్రచారానికి జనసేనాని వారాహి యాత్రతో శ్రీకారం చుట్టనుండడంతో ఈ టూర్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు పార్టీ నేతలు। వివిధ ప్రజా సంఘాలను పవన్ కలిసేలా ఏర్పాట్లు చేశారు। ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడానికి జనవాణి కార్యక్రమాలు ఉంటాయి। వారాహి యాత్రకు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్న నేతలు పోలీసుల ప్రకటనతో టెన్షన్ పడుతున్నారు। ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని డివిజన్ల పరిధిలో సెక్షన్ 30 అమల్లో ఉంటుందని డీఎస్పీలు ప్రకటించడంతో జనసేన శ్రేణుల్లో కలకలం రేగింది। సెక్షన్ 30 అమల్లోకి తేవటంతో అనుమతి లేకుండా సభలు సమావేశాలు ఊరేగింపులు నిర్వహించకూడదని పోలీస్ అధికారులు చెబుతున్నారు। ఈ నెల 30వ తేదీ వరకు సెక్షన్ 30 అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు। దీంతో జనసేన నేతలు సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు। జనసేనకు పెరుగుతున్న ఆదరణ చూసి పోలీసు ఆంక్షలతో వారాహి యాత్రకు ఇబ్బందులు పెట్టాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు। అద్దాంతరంగా సెక్షన్ 30 అమల్లో ఉంది। ఈ నెల 10వ తారీఖు అంటే ఈ రోజు నుంచి 30వ తారీఖు వరకు సెక్షన్ 30 అమల్లో ఉందని చెప్పి నిరంకుశత్వంగా ఇవాళ పోలీసు వారు ఇది ఇష్యూ చేయడం చాలా అన్యాయం। కేవలం పవన్ కళ్యాణ్ గారి యొక్క మా జనసేన పార్టీ యొక్క వారాహి యాత్రనే అడ్డుకోవడానికి కుట్రలో భాగంగా జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా। పోలీస్ వారికి విజ్ఞప్తి చేస్తున్నా, విజ్ఞతతో వ్యవహరించండి, దయచేసి మీరు పర్మిషన్ ఇవ్వండి। ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర 20వ తారీఖున అమలాపురంలో రోడ్ షో జరుగుతుంది। సెక్షన్ 30 అమల్లో ఉన్న పోలీసులు అడ్డుకున్నా వారాహి యాత్ర మొదలవుతుందని ఆ తర్వాత ఆగదని జనసేన నేతలు ఘంటాపదంగా చెబుతున్నారు। మీరు ఎన్ని 30 యాక్ట్ పెట్టినా ఏమి చేసినా ఎవ్వరు వారాహిని అడ్డుకోలేరు। వారాహి కార్యక్రమం తప్పక జరిగి తీరుతుంది, అది దిగ్విజయమవుతుంది। దాదాపుగా వారాహి కార్యక్రమానికి బహిరంగ సభకు 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారు। అటు పోలీసు ఆంక్షలు ఇటు జనసేన నేతల స్టేట్మెంట్లతో వారాహి యాత్రకు ముందే అలజడి రేగింది। యాత్రకు సమయం సమీపిస్తున్న వేళ జనసేన నేతలు మరింతగా వాయిస్ రేజ్ చేయనున్నారు। దీంతో పోలీసులు ఎలా స్పందిస్తారోనని ఉత్కంఠ నెలకొంది।